ఆంధ్రప్రదేశ్ లో కడప క్లీన్ స్వీప్ కనబడుతోంది. ప్రకాశం జిల్లాలో 8 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం ఉంది. నెల్లూరులో అదే పరిస్థితి కనబడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అలాంటి పరిస్థితి ఉంది. విజయనగరంలో అలాంటి, అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్లేసుల్లో కూడా వైసీపీ ఆధిక్యత స్పష్టంగా కనబడుతోంది. లీడ్స్ కి సంబంధించి ఏంటి కారణం ఏంటి? చంద్రబాబు ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెబుతున్న చంద్రబాబుని ప్రజలు తిరస్కరించడం దేనికి సంకేతం? మీరు గత 2014 ఎన్నికల సందర్భంలో ప్రజలకు పిలిచిన వాగ్దానాలు చూసుకుంటే మనకు కొద్దిగా అర్థమవుతుంది. వాస్తవంగా ప్రజలు ఏమూహించారంటే, సపరేట్ అయిన తర్వాత, స్టేట్ సపరేట్ అయిన తర్వాత కోలేషన్ ప్రభుత్వం ఇవ్వడం ద్వారా ఒక లబ్ధి జరుగుతుందనేది ఒక ఫీలింగ్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో థ్రిఫ్ట్ వచ్చిందో, ఇది చంద్రబాబుకు బీజేపీకి అక్కడ సరే పొసుకలేదో, దాన్ని ప్రభుత్వం ఫెయిల్యూర్గా తీసుకున్నట్టుగా కనబడుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఒకే స్టాండ్ మీద ఈ విమర్శలు దేనికి కూడా పెద్దగా పట్టించుకోకుండా తన వంతు పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితిని కొద్దిగా ప్రజలు పాజిటివ్గా తీసుకున్నట్టుగా కనబడుతుంది. మూలంగా మనం చూస్తే చంద్రబాబు గారు 11th అవర్లో ఏదైతే దాదాపు 19,000 కోట్లు పసుపు కుంకుమ పథకాలు ఇవన్నీ ఇచ్చినప్పటికి కూడా ప్రజలు ఇది ప్రభుత్వం ఇస్తుందన్న దానికన్నా కాస్త ఇది ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని ఒక ఆలోచన కూడా వచ్చిందేమో. ఈ లేడీస్లో ముఖ్యంగా ఆయన లేడీస్ని టార్గెట్ చేశారు, కానీ ఆ లేడీస్ కూడా ఈరోజు ఆయన పాజిటివ్గా తీసుకున్నట్టు కనపడుతుంది. ఈ ట్రెండ్స్ అని ఇది ఎనీ డిస్ట్రిక్ట్ ఈవెన్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ కానీ, ఎలక్షన్ రోజు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ అక్కడ ఘర్షణ వాతావరణం కానీ అక్కడ ట్రెండ్స్ చూస్తే పోలింగ్ ప్రాసెస్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ముందు నుండే వీళ్ళు కొద్దిగా బబ్లింగ్ అయినట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అది ఇప్పుడు రిజల్ట్స్లో మనకు చాలా క్లారిటీగా ఆ విషయాలన్నీ కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి మనకు విదితమవుతుంది. ఇదంతా కూడా ఓవరాల్గా మనం చూస్తే ప్రజలు ఈరోజు క్లారిటీతో ఉన్నారు. ఏంటంటే రాజకీయ నాయకులు మాట్లాడే అంశాలే కాకుండా వాళ్లకు సేవలు అందే విషయంలో కూడా కొంత క్లారిటీతో ఉన్నట్టుగా కనబడుతుంది. ఏంటంటే ఈరోజు పని చేయడం వేరు, పని చేస్తున్నట్టుగా హడావిడి చేయడం వేరు కూడా అనేది క్లారిటీ కూడా ఇప్పుడు కనబడతా ఉంది క్లియర్గా. దీనివల్ల భవిష్యత్ నేను అనుకుంటా వీళ్ళకి ఎప్పుడు కూడా కంపారిజన్ ఎలా ఉంటుందంటే ముందు జరిగినటువంటి ప్రభుత్వాల అనుభవాలు కూడా తీసుకుంటారు. ఇది నేను అనుకుంటా భవిష్యత్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి రెజీమ్లో ఉన్న ప్రభుత్వం యొక్క అనుభవాన్ని, చంద్రబాబు గారి అనుభవాన్ని రెండు కంపేర్ చేసి ఉంటారు. తర్వాత చంద్రబాబు గారు కూడా ఏంటంటే అధికారంలో రాకముందే మేము వచ్చే పరిస్థితిలో చాలా హైప్ చేసినట్టుగా, అంటే ఇప్పుడు అమరావతి విషయం కావచ్చు ఇది కానీ చాలా హైప్, అంటే వాస్తవాలకు దూరంగా వాగ్దానాలు ఇచ్చిన పరిస్థితిలో